వచ్చే ఆత్మ బంధువు కదా గురువు అంటే మరి ఆ గురువుతో బంధుత్వాన్ని పెట్టుకో గురువుతో బాంధవ్యాన్ని పెట్టుకో అప్పుడు బంధం నుంచి బయటపడతావు ఇది ఆయన చెప్పింది కాబట్టి ఆ అమ్మవారి మీద ప్రేమ పెట్టుకో ఆ అమ్మవారి మీద భక్తి పెట్టుకో అని చెప్పకుండా ఇదంతా అమ్మవారి వల్లే అవుతోంది అని చెప్పాడు మీకు కలిగిన ఈ మోహానికి కూడా కారణం అమ్మవారే ఎంత చక్కగా చెప్పారు ఇదేంటి అమ్మవారు మోహం ఇస్తుందా ఆవిడ పని అదే ఏంటి ఇట్లా ఎవరైనా అమ్మలు ఇట్లా చేస్తారా అండి పిల్లల్ని పడిపోయేలాగా చేస్తారని పడిపోతే వాళ్ళు నేర్చుకుంటారు సైకిల్ నేర్పిస్తూ నేర్పిస్తూ నేర్పించే అమ్మ కాసేపు వదిలేస్తుంది వాడు తొక్కుతూ ఉంటాడు అమ్మ పట్టుకుంది అనుకుంటాడు తొక్కుతూ ఉంటాడు లేదా ఆ పిల్ల తొక్కుతూ ఉంటుంది అమ్మ అమ్మ మాట్లా మాట్లాడుతూ ఉంటుంది తర్వాత ఎప్పుడో మాట వినిపించింది అమ్మ ఉన్నావా లేదు అక్కడ భయంతో పడిపోతుంది కానీ తర్వాత నేస్తుంది సైకిల్లో పడకుండా సైకిల్ నేర్చుకున్నది ఎవరు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారండి నేను పడ్డా మీరు పడే ఉంటారు పడకుండా వచ్చిందండి మీకు చిన్న అయినా ఏదో తగిలే ఉంటుంది అందువల్ల మనం నేర్చుకుంటాము అని చెప్పి మనల్ని పడేయటమే తప్ప మనం శాశ్వతంగా పాతాళానికి వెళ్ళిపోవాలి అని పడేయటం కాదు ఆవిడకి దగ్గరగా చేసుకోవటానికి ఆవిడలోకి లాక్కోవటానికి ఆవిడ పెట్టేటువంటి ఒక పరీక్ష పరీక్ష పెట్టి పరీక్ష రాయించి పరీక్షలో గెలిచేలాగా చేస్తారు అదే ఆవిడ చేస్తోంది అన్నప్పుడు అయితే ఆవిడ ఎవరు ఆవిడ ఎలా ఉంటుంది ఆవిడ ఎలా పుట్టింది ఆవిడ ఎక్కడ పుడుతుంది ఆవిడ ప్రభావం ఎటువంటిది ఆవిడ ఇప్పుడు ఏం చేస్తూ ఉంటుంది ఆవిడని ఎలా పట్టుకోవాలి ఆవిడ ఎలా తెలుసుకోవాలి ఆవిడ మహిమ ఎటువంటిది ఆవిడ లీల ఎటువంటిది అని ఇవన్నీ వరుసగా ప్రశ్నలు అడిగాడు ఎవరు ఆ సురథ మహారాజు అప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పారు ఆయన ఆవిడ ఎలా పుట్టింది అని అడిగేవే ప్రశ్న ఆ ప్రశ్న ఎప్పటికీ మనసులో రానివ్వకు మనలాగా పుట్టుక చావు ఉండేవాడు కాదు పరబ్రహ్మ పరమాత్మ పరాశక్తి ఆవిడికి ఎటువంటి పుట్టుక చావు లేవు ఆవిడ నిత్య నిత్య అంటే నిరంతరంగా ఉండేటువంటిది సనాతనమైనది ఆవిడికి జనన మరణాలు అనేటువంటి చక్రాలతో సంబంధం లేదు అంటే పరమాత్మ తత్వమే ఇదంతా కూడా చాలా సులభంగా ఒక శ్లోకంలో అమ్మ అని చెప్తున్నారు మనకి అమ్మ అంటే అర్థమవుతుంది ఏదో అసలు రూపం లేనటువంటి నిర్గుణమైనటువంటి నీరూపమైనటువంటి ఒక పదం